కొత్త తెలంగాణ చరిత్ర బృందం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కట్కేసర్ మండలంలోని గ్రామం ఏదిలాబాద్ 40 దేవాలయాల గ్రామంగా ప్రసిద్ధి పొందిన చారిత్రక ప్రదేశం. ఈరోజు మనం ఏదిలాబాద్లోని పురాతన చెక్కుడు బొమ్మల గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్లో పెట్రోగ్లైఫ్స్ అంటే రాతి ఉపరితలం మీద వాడైన మొనగలన పరికరంతో పొడిచి అరగదీసి లేదా పోగర్తో తొలిచి సృష్టించినటువంటి బొమ్మలు. ప్రపంచమంతటా కనిపించే ఈ రాతి కళ చాలా పురాతనమైంది. పురామానవులు తమలోని ఆలోచనలు అభివ్యక్తికి ఎంచుకున్న మార్గాల్లో ఒకటి పెట్రోగ్లైఫ్స్. పెట్రా అంటే గ్రీకులు రాయి అని అర్థం, గ్లైఫో అనే మాటకు తొలుచు అనేటువంటి అర్థం. పెట్రోగ్లైఫ్స్ అంటే రాత్రిని తొలిచి చెక్కిన బొమ్మలు. వీటినే మనం చెక్కుడు బొమ్మలు, తొలుపుడు బొమ్మలు, గంటు బొమ్మలు అని కూడా అనొచ్చు. శిల్పాలు వేరు. పెద్ద రాతి గుండ్ల మీద తొలిచిన డిజైన్లు, వాటి ప్రతిరూపాలు, నమూనాలు పెట్రోగ్లైఫ్స్తో పోల్చినప్పుడు కొంచెం భేదం కలిగి ఉంటాయి. వీటిని పెట్రో ఫామ్స్ అనొచ్చు. ఇవి సాధారణంగా కనిపించే పెట్రోగ్లైఫ్స్ కంటే భిన్నమైనవి, చాలా ప్రాచీనమైనవి కూడా. మెగాలిథిక్ పీరియడ్లో కనిపించే చెక్కుడు బొమ్మల్లో రూపాలు ప్రధానం. మధ్యరాతి యుగాల్లోని బొమ్మల్లో భావనలే ముఖ్యం. ఏదిలాబాద్ చుట్టూ చిన్న చిన్న గుట్టలున్నాయి. ఆ పక్కన పారుతున్న మూసి నది ఉంది. పురామానవుడు ఆవాసాలు ఏర్పరచుకోవడానికి చాలా అనువైన ప్రదేశం ఇది. ఈ ఊరు చుట్టూ ఉన్నటువంటి గుట్టల్లో భైరవ గుట్ట అనేది ఉంది. దాని మీద 9 తలల ప్రచండ భైరవుడు, ఆంజనేయుడు, కళ్యాణి చాళుక్యుల కాలం నాటి శాసనాలు ఉన్నాయి. అక్కడే ఆ గుట్ట మీదే మాకు అద్భుతమైనటువంటి ఈ పురాతనమైన చెక్కుడు బొమ్మలు లభించినాయి. ఏదిలాబాద్ మీద క్షేత్ర పరిశీలన చేసి తన గ్రామ చరిత్ర కోసం అన్వేషించిన మిత్రుడు, మా చరిత్ర బృందం సభ్యుడు కీర్తిశేషుడు ఆంజనేయులు. అతడు ఈ గుట్ట మీదనే ఈ చెక్కుడు బొమ్మలు ఉన్నటువంటి రాతి నిగుండును కనుక్కొని మాకు సమాచారం ఇచ్చాడు. మేము వెళ్ళి వాటిని పరిశీలించినప్పుడు ఈ అపూర్వమైన రాతి చిత్రాలు, ఈ పెట్రోగ్లైఫ్స్ ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి రాతి చిత్రాలతో పోల్చదగినవని అర్థమైంది. ఇటువంటి చిత్రాలు మనకు హవాయ్ దీవుల్లో, ఉటా దేశంలోని జైల్ హౌస్ శిథిలాల్లో యాంగ్లర్ పెట్రోగ్లైఫ్స్, ఫిన్లాండ్ లేవాడా పూవు లోవా పీకో హోల్స్ డిజైన్స్, భారతదేశంలో కుడపి పాండవుల బొమ్మల్లో పక్షి డిజైన్, మనకి ఇక్కడ తెలంగాణలో మెదక్ జిల్లా ఎడతనూరులో పెట్రోగ్లైఫ్ డిజైన్స్ మనం చూడవచ్చు. ఈ పెట్రోగ్లైఫ్స్ ఏదిలాబాద్ రాతు గుండు మీద తొలిచినటువంటి డిజైన్ పెట్రోగ్లైఫ్స్, ఇవి క్రీస్తు పూర్వం 8000 సంవత్సరాల నాటివి, అంటే ఇప్పటికి 10000 సంవత్సరాల కిందటివి. పురామానవుల భావనలను పరికల్పన చేసినటువంటి ఈ రాతి చిత్రాలు అపూర్వమైనవి, భారతదేశ చరిత్రలో ప్రత్యేకంగా గణించదగినటువంటి.